బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన సంఘీభవ దీక్ష చేశారు. కేసీఆర్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సామరంగారెడ్డి. చట్టానికి లోబడి పనిచేయాల్సిన పోలీసులు కండువాలిని టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫస్ట్ రోజు మీరు పొద్దంతా బార్లు వైన్స్ ఓపెన్ చేయొచ్చు, సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ రోజు కేటీఆర్ నల్గొండ ర్యాలీ చేయొచ్చు, ఇక్కడ ఫ్లైఓవర్లు ఓపెన్ చేసుకోవచ్చు, మీటింగ్లు పెట్టచ్చు. వాళ్ళు వందల గ్యాదరింగ్లు చేసి మీటింగ్లు పెడుతున్నారు. అక్కడ రాని కరోనా ఇవాళ ఇక్కడ ఎందుకు వచ్చింది? కరోనా రూల్స్ కోర్టు ఎప్పుడో ఇచ్చింది సెకండ్ వరకు అని. మరి వాళ్ళు ఫస్ట్ నాడు నల్గొండలో ర్యాలీ చేసిరు, అక్కడ లేని నిబంధనలు, ఆఫీస్లో కరోనా రూల్స్ని పాటిస్తూ జాగరణ ప్రోగ్రాం చేస్తున్న బండి సంజయ్ అన్న గారిని అరెస్ట్ చేయడము మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇవాళ మా రంగారెడ్డి జిల్లా ఆఫీస్ అర్బన్ ఆఫీస్లో రంగారెడ్డి ఆధ్వర్యంలో మేము ఈరోజు జాగరణ ప్రోగ్రాం తీసుకున్నాం. ప్రభుత్వంలో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉన్న ప్రభుత్వాన్ని తప్పు నిర్ణయాలను ఎత్తి చూపడము, ప్రజాపక్షాన పోరాడము ప్రతిపక్ష పార్టీ యొక్క నైతిక విలువ, నైతిక ధర్మం అది. అది మనకు రాజ్యాంగము మనకు కల్పించిన హక్కునది. ఇది ఈరోజు ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మన రాజ్యాంగానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగానికి లోబడే మన కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోవాలి. కానీ ఇక్కడ తెలంగాణ చూస్తే ఇది కలవకుండా రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఒక నైజాం పాలనలో రజాకారుల ఏదైతే అప్పుడు దుహంకారం కానీ రజాకారులు అనుగుతుండడం కానీ ఆ కార్యక్రమాన్ని మళ్ళొకసారి తలపించే విధంగా